హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు మనకి చికెన్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఇందులో 1 కప్ కార్న్ఫ్లోర్ యాడ్ చేయండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ మసాలా కారం. మీ దగ్గర కనుక మసాలా కారం లేనట్టయితే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో తగినంత సాల్ట్, అలాగే కరివేపాకు, కొత్తిమీర, అలాగే 1/2 నిమ్మకాయని పిండుకొని వేసుకోండి. ఈ నిమ్మకాయని పిండిన తర్వాత మనం దీంట్లో 1 పించ్ ఫుడ్ కలర్ యాడ్ చేయండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపండి. మీకు పెరుగుతో కలవలేదు అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. నేను ఇక్కడైతే మొత్తం పెరుగుతోనే కలిపానండి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ తిరిగి కలపండి. దీన్ని బాగా కలిపిన తర్వాత మనం దీన్ని 1 అరగంట సేపు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా లేదా బయటనైనా సరే మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి. మూత పెట్టి పెట్టుకోండి. ఇప్పుడు 1 అరగంట తర్వాత మూత తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది మీడియంగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసుకోండి. మనం ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో కనుక పెట్టినట్టయితే మనకి బయట వేగుతుంది కానీ లోపల చికెన్ అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 నిమిషాల వరకు వేయించుకోండి. ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఎంతో ఈజీ అయిన చికెన్ పకోడీ రెడీ. చూడటానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్టయితే మీకు ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. దాన్ని ఇలా క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.